మీ పక్క కూర్చున్నటువంటి కడియం శ్రీయారన్న కావచ్చు, మా ఈటల రాజేంద్రన్న కావచ్చు, అటు సగం మంది ఉన్నారు, ఇటు సగం మంది ఉన్నాం. మేమంతా హాస్టళ్ళలో చదువుకున్నాం. మేము మమ్మల్ని చూడగానే గుర్తుపడతారు హాస్టల్లో చదువుకున్న పిల్లగాని. ఎందుకంటే ఒకప్పుడు హాస్టల్లో చదువు అంటే మామూలు చదువు, వాళ్ళు ఉత్తగానే గుర్తుపెట్టచ్చు. పగిలిపోయినటువంటి పెదవులు, గోకి గోకి దద్దర్లు పడ్డటువంటి కాళ్ళు, చేతులకు గోకుడు పుండ్లు, పుచ్చిపోయిన బియ్యం, పిచ్చిపోయిన పప్పుతోని ఆ పిల్లలు ప్రతి హాస్టల్లో ఉండేటువంటి జీవన దుస్థితి గురించి అనుభవించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఒక్క విషయాన్ని మీకు ముందు మేము ప్రస్తావిస్తూ ఉన్నాం ఇక్కడ. ఎందుకనంటే మేము కూడా హాస్టల్లో చదువుకున్న వాళ్ళం. మేము 200 గ్రాములు మాత్రమే ప్లేట్లో కొలిసి గిన్నెలు వేసినప్పుడు, అర్ధాకలితో అలమటించినప్పుడు అన్నం సరిపోతలేదని సాక్షాత్తు నేటి హాస్టల్ విద్యార్థి, ఈనాటి మన ఆర్థిక శాఖ మంత్రి గిన్నెలు కొట్టుకుంటూ హైదరాబాద్ నడిపొట్టున ధర్నాలు చేసినటువంటి చరిత్ర ఇవాళ హాస్టళ్ళలో ఇక్కడ ఉన్నది మనకు. ఇవాళకి అది కనబడతా ఉన్నదా? ఏ హాస్టల్ కన్నా వెళ్ళి చూడండి, ఎంత అద్భుతమైనటువంటి హాస్టళ్ళు. మొన్న మా వినోదన్న నేను ఇద్దరం కలిసి తిమ్మాపూర్లో ఒక రెసిడెన్షియల్ పాఠశాలకు పోయినాం. అన్ని ఇన్నో కూర్చున్నారు. ఒక పిల్లగాడు 5వ తరగతి చదువుకుంటున్న ఇంట ఊర్లో ఉండి చదువు పనిచేసినటువంటి ఒక పిల్లవాడు ఐస్ క్రీమ్ డబ్బలు అమ్ముకుంటా ఉన్నాడు బెజ్జంకి స్టేషన్ మన బస్టాండ్ దగ్గర. మేము చూసిన తర్వాత ఆ పిల్లగాడిని ప్రిన్సిపాల్కి చెప్పినాం, అరే ఇట్లా పిల్లగాళ్ళు ఐస్ క్రీమ్ అమ్ముకుంటారు సార్, జరా పొల్లగాలం తీసుకొచ్చి జరా పేట్లన్న ఎగ్జామ్ రాపించి వాళ్ళని హాస్టల్లో వేయమని చెప్తే ఆ పిల్లగాలం తీసుకొచ్చి హాస్టల్ వేసిరు. మొన్న మా వినోదన్న నేను ఇక్కడ కూర్చున్నాడు, ఇది అబద్ధం కాదు, ఇది వాస్తవము, మేమిద్దరం హాస్టల్లో వెళ్ళాం తిమ్మాపూర్లాక. ఆ పిల్లగాలను మేము గుర్తు పట్టలే, వాడు మంచిగా డ్రెస్ వేసుకున్నాడు, బ్యాండ్ కొట్టుకుంటూ వచ్చి చోట్ అన్నాడు. అయ్యో అబ్బాయి ఇది పరిశాన్ ఉన్నది, వాడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా, నాకు ఇంగ్లీష్ రాదు, ఇక వినోదాన్ని నువ్వే మాట్లాడు అని చెప్పిన పిల్లగాలు దొరబాబులాగా మామూలుగా లేరు వాళ్ళు. అసలు మంచిగా దినాం కోడి గుడ్లు గిలాసాడు, పాలు చికెన్లు మటన్లు పరుపులు ఫ్యాన్లు, ఇక ఓ ఎట్లా ఉన్నది హాస్టల్ సన్నబియ్యం, దొడ్డి బియ్యం నుంచి సన్నబియ్యం నోట్లు వేసుకుంటే కరిగిపోతా ఉన్నది పిల్లగాళ్ళకు. గిట్లా ఎన్నడన్న ఏ సంక్షేమ హాస్టళ్ళల్లో మనం చూసినామా సార్? ఇంత అద్భుతమైనటువంటి హాస్టళ్ళని కదా, ఇలా గిట్లాంటి పిల్లలం కదా మనం ఇంత తీసుకొని మనం పోతా ఉన్నాం. ఇట్లాంటి ఎన్నో అద్భుతాలను మనం సృష్టించుకున్నటువంటి సందర్భంలో ఇలా ప్రతి ఒక్క పిల్లగాడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ప్రతి దళిత పిల్లగాడు ఎదగాలన్నటువంటి ఒక సంకల్పానికి, మీరు చేస్తున్నటువంటి దళిత సంక్షేమానికి ఒక దళిత ఎమ్మెల్యేగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సార్. నేను